పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల మీద నీతి ఆయోగ్ సూచనల మేరకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వారు ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి హైదరాబాద్ సీనియర్ ఇంజనీరింగ్ అధికారులతో ప్రొఫెసర్ కేబివిఎన్ ఫణీంద్ర గారి నాయకత్వంలో జలవన్ల నిపుణులు ఆర్థిక నిపుణులు పునరావాస నిపుణులు అసోసియేట్ ప్రొఫెసర్లు లింగ సామాజిక నిపుణురాలు లిబరల్ ఆర్ట్స్ అదేవిధంగా ఆర్ అండ్ ఆర్ నిపుణురాలు నిపుణులు లిబరల్ ఆర్ట్స్ వీళ్ళందరి నాయకత్వంలో దగ్గర దగ్గర ఐదుగురు సభ్యుల నాయకత్వంలో ఐఐటి హైదరాబాద్ వారు నూట ఇరవై నాలుగు పేజీల నివేదికని ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో ఆగస్టు సెప్టెంబర్లో సుమారు యాభై మూడు రోజులు యాభై మూడు రోజులు పదిసార్లు క్షేత్రస్థాయి విజిట్స్ హెడ్వర్క్స్ కావచ్చు ప్రాజెక్ట్ సైట్లో వివిధ ప్రాంతాలు కావచ్చు ఎక్కడైతే ల్యాండ్ ఎక్విజేషన్ ఆర్ అండ్ ఆర్ బాధితులతో సమావేశాలు కావటం కావచ్చు ఇవన్నీ కూడా చేసి దగ్గర దగ్గర థర్డ్ పార్టీ అవల్యూషను ఏదో నేనో మీరో ఇచ్చింది కాదు ముఖ్యమంత్రి గారు థర్డ్ పార్టీ అవల్యూషను ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ నేషనల్ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పైన ఐఐటి హైదరాబాద్ నూట ఇరవై నాలుగు పేజీల నివేదిక ఆగస్ట్ సెప్టెంబర్లో యాభై మూడు రోజులు క్షేత్రస్థాయిలో పది విజిట్ చేసి నవంబర్ ఇరవై ఒకటిలో ఇరవై ఇరవై ఒకటిలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నీతి ఆయోగ్ వివిధ విభాగాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర జలవనరుల శాఖ వెళ్ళింది చాలా క్లియర్గా ఆ రిపోర్ట్లో రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి సమర్థవంతంగా ప్రాజెక్టుని శరవేగంగా పరిగెత్తించారు క్లియర్ కట్గా ఏదైతే జరిగిన నిర్మాణాల మీద కానీ అక్కడ డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం చేయడంలో కానీ స్పిల్వే నిర్మాణంలో కానీ మేము చేసిన తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేయించిన పనులన్నీ కూడా వేగవంతంగా జరిగాయి సమర్థవంతంగా జరిగాయి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పనులు వేగవంతమయ్యాయి స్పిల్వే ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో నీళ్ళు వెళ్ళాయని చాలా క్లియర్ కట్గా ఈ నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది ఇవాళ ఏం జరిగింది తప్పు మీద తప్పు చేశారు మీ అసమర్థత వల్ల పోలవరంలో విధ్వంసం జరిగింది ఇది మాటలకు అందనే విధ్వంసం గుత్తేదాళ్ళు మార్పే పోలవరానికి శాపమని స్పష్టంగా రిపోర్ట్లో వచ్చింది ముఖ్యమంత్రి గారు ప్రజలకు సమాధానం చెప్పండి రైతాంగానికి సమాధానం చెప్పండి ఇది జాతీయ ప్రాజెక్టు యాభై లక్షల ఎకరాలకి నీళ్ళు తీసుకెళ్లే ప్రాజెక్టు యాభై లక్షల క్యూసిక్ల వరదని తట్టుకునే విధంగా స్పిల్వే నిర్మాణం చేయబడి ఉంది ఇవాళ మీ అసమర్థత వల్ల మీ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల మీరు చేసిన తప్పు మీద తప్పులు వల్ల ప్రణాళిక లేదు సమన్వయం లేదు నిర్మాణ సంస్థని అర్ధాంతరంగా మార్చేయటం వల్ల సరిదిద్దుకోలేని తప్పు జరిగిందని చాలా స్పష్టంగా నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది నిధుల కొరతలో తీవ్ర జాప్యం జరిగింది దిగువ కాపుర మీద అలసత్వం ముప్పై పాయింట్ ఐదు మీటర్లు ఏదైతే దిగువ కాపుర డ్యామ్ నిర్మాణం చేయాలో ఆ నిర్మాణాన్ని చేయకపోవటం వల్ల ఎగువ కాపుర డ్యాం దిగువ కాపుర డ్యామ్ మధ్యలో నీరు నిలబడి ఇవాళ పనిచేసే ప్రాంతం అంతా కూడా పని చేయాల్సిన ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది ఇది సరిదిద్దుకోలేని తప్పని చారిత్రాత్మకమైన వైఫల్యం అని ఇవాళ ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్లో గ్యాప్స్ని ఫిలప్ చేయలేకపోయారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వరద పదిహేను లక్షల ఫ్లడ్ని తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేయబడ్డ స్పిల్వే ద్వారా ఆ నీళ్ళన్నీ కూడా స్పిల్ ఛానల్లో పడి పైలట్ ఛానల్లో పడి దౌడేశ్వరం బ్యారేజ్ ద్వారా సముద్రంలోకి వెళ్ళాయి కానీ ఇరవై ఇరవైలో వచ్చిన ఇరవై రెండు లక్షల క్యూసిక్ల ఫ్లడ్ ప్రభావం డయాఫ్రమ్ వాల్ మీద పడింది ఏదైతే ఎగువ కాపర డ్యామ్లో మే రెండు వేల పంతొమ్మిది నాటికి మీరు అధికారంలోకి వచ్చారు జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి పర్యటనలో చాలా స్పష్టంగా అధికార యంత్రాంగం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయబడుంది పద్నాలుగు నెలలు గోదావరి ఫ్లడ్ వచ్చే సమయంలో వరద తాకిడిని కూడా తట్టుకొని జర్మనీ బావర్ సంస్థ ఎల్ జాయింట్ వెంచర్లో నిర్మాణం జరిగింది దాని మీద అప్పర్ ఎర్త్కం రాక్ డ్యామ్ నిర్మాణ పనులు మొదలుపెట్టాలి ఏదైతే ఎగుకాపర్ డ్యామ్ గ్యాప్స్ ఫిల్ అప్ చేయాలి పదిహేడు వేల ఐదు వందల మంది నిర్వాసితులు ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి పనులు జరుగుతున్నాయి అని స్పష్టంగా రిపోర్ట్లో చెప్పి స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎమర్జెన్సీ మీటింగ్లో కూడా చెప్పారు ఏజెన్సీలను మార్చొద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరైతే సిఈఓ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్పష్టంగా చెప్పాడు మీరు తీసుకున్న నిర్ణయాలని అభియన్స్లో పెట్టండి ఎమర్జెన్సీ మీటింగ్లో మేము చెప్తున్నాం డిఫెక్టివ్ మేనేజ్మెంట్ వెళ్ళిన ఏజెన్సీని అడగాల వచ్చే ఏజెన్సీని వెళ్ళాలా అడగాలని చెప్పినప్పటికి కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చారిత్రాత్మక తప్పిదం జరిగిందని ఈ ఎవాల్యూషన్ రిపోర్ట్లో నీతి ఆయోగ్ పీపీఏ సూచనల మేరకు ఐఐటి హైదరాబాదు వాళ్ళు ఇంత స్పష్టమైన రిపోర్ట్ నిర్వాసుల దగ్గరికి వెళ్ళారు ఒక ప్లానింగ్ లేదు ఒక ప్రణాళిక లేదు ఒక స్ట్రాటజిక్ అప్రోచ్ లేదు ప్రభుత్వానికి నిర్మాణ సంస్థకి సమన్వయం లేదు పీపీఏ ఆధ్వర్యంలో చెప్పిన తీసుకున్న నిర్ణయాల్ని ఎవరో అమలు చేయలేదు ఇంత స్పష్టంగా రిపోర్ట్లో చెప్పి మీ అసమర్థత వల్ల ఈ పోలవరంలో విధ్వంసం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీడియా ముందుకు రావాలి ప్రజల ముందుకు రావాలి రైతాంగం ముందుకు రావాలి స్పష్టంగా దీని మీద రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి ఒక జాతీయ ప్రాజెక్ట్ని ఏడు పర్సెంట్ ఉన్న ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం దాకా తీసుకెళ్ళి పనులు వేగవంతం చేసి సరైన ప్రణాళికతో నిధులు స్పష్టంగా ఇచ్చి రీఎంబర్స్మెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రోజు ఆరు వేల ఐదు వందల కోట్లు పైగా నిధులు తీసుకొస్తే మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఖర్చు పెట్టిన నాలుగు వేల కోట్లు డబ్బులు వస్తే ఆ డబ్బులను కూడా మీరు ఖర్చు పెట్టలేకపోయారు ఆ డబ్బులను కూడా మీరు వాళ్ళ నిర్వాసిలు ఖర్చు పెట్టలేకపోయారు డ్యామ్ దగ్గర ఖర్చు పెట్టలేకపోయారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదేళ్లలో పది వేల ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల పైగా ఖర్చు పెట్టాం ఇవాళ ముప్పై ఏడు నెలల్లో మీరు రెండు వేల ఏడు వందల నలభై రెండు కోట్లు ప్రణాళిక లేకుండా సరైన అవగాహన లేకుండా మీ ఇష్టారాజ్యంగా మీరు ఈ రెండు వేల ఏడు వందల నలభై రెండు కోట్లని ఖర్చు పెట్టారని చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు బడ్జెట్లో మూడు సంవత్సరాలు మీరు చెప్పిన బడాయి కబుర్లు పదకొండు వేల నాలుగు వందల అరవై కోట్లు బడ్జెట్లో పెట్టామని చెప్పారు కానీ ఖర్చు పెట్టింది రెండు వేల ఏడు వందల నలభై రెండు కోట్లు ఇరవై ఐదు పర్సెంట్ కూడా లేదు ల్యాండ్ ఎక్విజేషను ఆర్ అండ్ ఆర్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా నిర్లక్ష్యం చేశారు ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు ఏ మాత్రం కూడా వాళ్ళని కనీసం ఇవాళ పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆ ఏడు ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్ భూభాగంలో కలిపితే పోలవరం కల సాకారం అవుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ఏడు ముంపు మండలాలని మన భూభాగంలో చేర్చారు దానివల్ల పోలవరం ఏడు పర్సెంట్ నుంచి డెబ్భై రెండు శాతానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తే ఇవాళ పోలవరం ముంపు గ్రామాల ఐదు గ్రామాల ప్రజలు ఆ గ్రామ సర్పంచులు వైసీపీ నాయకులే వాళ్ళ సానుభూతి పరులు శ్రేయాభిల గెలిచారు ఇవాళ వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీద మాకు మంచినీళ్ళు అందలేదు మాకు రెండు వారాలుగా కరెంట్ లేదు మా గ్రామాల్లో మా ఇళ్లలో పాములు వచ్చాయి తేళ్ళు వచ్చాయి కనీసం భోజన సదుపాయం పెట్టలేదు పక్క రాష్ట్రం గోదావరికి అవతల పక్కన పదివేల రూపాయలు ఇస్తూ ఉంటే మాకు రెండు వేల రూపాయలు కూడా ఈరోజు మా చేతికి డబ్బులు రాలేదు కనీసం ఐదు కిలోలు బియ్యం ఇవ్వలేదు కూరగాయలు ఇవ్వలేదు రెండు బంగాళదంపులో రెండు రూపాయలు ఇస్తున్నారని వాళ్ళు రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు మీకు సిగ్గుగా లేదా ఈ ప్రభుత్వానికి అవమానంగా లేదా ఇది మీకు సిగ్గు కాదా మీ అవమానం కాదా మీ ప్రభుత్వ అసమర్థత కదా మీ నిర్వహణ లోపం కాదా దీనికి ఏం సమాధానం చెప్తారు ఎవరు బాధ్యత తీసుకుంటారు ఇవాళ వేలాది మంది నిర్వాస్తులు రోడ్ ఎక్కుతూ ఉంటే మీకు బాధ్యత లేదా గాల్లో తిరుగుతా గాలి కబుర్లు చెప్తారా చంద్రబాబు నాయుడు గారు రెండు రోజులు గోదావరి నది మీద లంక గ్రామాలకు వెళ్ళి వాళ్ళు తాగే నీళ్ళని కూడా చూపించారు వరద నీళ్లు ఏ విధంగా డెబ్బై ఏళ్ళ ముసలమ్మ వచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో బాట్లు పెట్టి ఆ వరద నీళ్లు చూపించారు ఏ మీకు తేలి చేమకుట్టినట్టు కూడా లేదా మంచినీళ్ళు ఇవ్వలేరా భోజనం పెట్టలేరా ఇవాళ నవంబర్ ఇరవై ఒకటిన ఈ రిపోర్ట్ వస్తే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా సార్ డెడ్ లైన్లు ప్రాజెక్టు పెడతారు ఇరవై ఒకటి జూన్లో పూర్తి చేస్తాను ఇరవై రెండు జూన్లో పూర్తి చేస్తాను ఇరవై మూడు జూన్లో పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి మంత్రులు ఏ విధంగా మాట్లాడతారో సమాధానం చెప్పాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా